ఆదిత్యాయుచ సోమాయ మంగళలాయ బుధాయ గురుశుక్రసేభ్య రాహవేకేతవే నమో నమ ఆదిత్యాది నవగ్రహదేవతభ్యో నమ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్నామ సంవత్సర ధనస్సు రాశివారి ఫలితాన్ని పరిశీలిద్దాం ధనస్సు రాశివారు మూల ఒకటి నుండి నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి నుండి నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదం వారు ఈ ధనస్సు రాశి కిందకు వస్తారు శ్రీ శోభగుప్తనామ సంవత్సరంలో ఈ ధనస్సు రాశి వారికి స్త్రీలకు పురుషులకు మహోన్నత యోగ కాలంగా చెప్పుకోవచ్చు గురుబలం శని బలం బాగుంట వలన గతంలో పొందిన బాధలు చిక్కులు అంతరించి పూర్ణ ఫలితాన్ని పొందుతారు ఏలినాటి శని పూర్తి తొలుగును మీ యొక్క పనితీరుని గుర్తించి అధికార అనుగ్రహం కూడా మీకు లభించును గుప్త శత్రు బాధలన్నీ కూడా తొలుగుతాయి ధనాదాయం పెరుగుతుంది కానీ ధనము విపరీతంగా ఖర్చు చేస్తారు జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాలన్నీ కూడా పలించును వినోద విలాస ఆనందమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు గృహ నిర్మాణం జరుగుతుంది ఈ సంవత్సరము ఉద్యోగులకు అన్ని విధాలుగానూ కూడా అనుకూలంగా ఉన్నది గ్రహబలం చాలా బాగుంట వలన మీ మాటకు ఎదురు లేదు ఎంతటి అధికారమైనా కూడా మీ సలహాలు తీసుకుంటారు ప్రమోషన్లు కొద్ది ప్రమోషన్లు మీకు బదిలీ అవుతూ ఉంటాయి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు ప్రజాభిమానం పెరుగుతుంది ఆకర్షణవంతంగా ఉంటారు ధనస్సు రాసి వ్యాపారస్తులకు ఈ సంవత్సరము అనుకూలమైన కాలంగానే ఉన్నది అన్ని రకాల వ్యాపారాలకు అనుకూలంగా ఉండి అనుకున్న వ్యాపారాన్ని కూడా లాభంగా నెరవేరుతాయి నూతన వ్యాపారులు చేసేవారికి నూతనంగా ప్రారంభించే వారికి ఇది అనుకూలమైన కాలము హోల్సేల్ రీటైల్ రంగంలో ఉన్నవారికి అన్ని లాభాలు కూడా వచ్చును ఈ సంవత్సరము ఖచ్చితంగా పనులన్నీ కూడా నెరవేరును లాభాలు వచ్చును విద్యార్థులకు ఈ సంవత్సరము గురుబలం బాగున్నందువలన జ్ఞాపకశక్తి పెరిగి వారు అనుకున్నది సాధిస్తారు చదువులో శ్రద్ధ పెడతారు విద్యార్థులకు మెడికల్ ఇంజనీరింగ్ ఐసెట్ ఆసెట్ లాసెట్ పాలిటెక్నిక్స్ మొదలైన ఐఏఎస్ఐపిఎస్ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా పరీక్షల్లో రాణిస్తారు మంచి ఫలితాలు లాభిస్తాయి అలాగే వారు ఉన్నత స్థానానికి చేరుకుంటారు వ్యవసాయదారులకు రెండు పంటలు పరించును ఆదాయం బాగుంటుంది చేపలు రొయ్యలు చెరువులు వారి వారి యొక్క వ్యాపారాలన్నీ కూడా శుభంగా కొనసాగుతూ ఉంటాయి పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరము స్త్రీలకు పట్టిందల్లా బంగారంగా కొనసాగుతూ ఉంటుంది మీ మాటకు తిరుగు ఉండదు కుటుంబంలో మంచి గౌరవ ప్రఖ్యాతులు పొందుతారు మీ పేరుతో ఇండ్ల స్థలాలు కొంట గృహ నిర్మాణాలు చేయుట బంగార వెండి ఆభరణాలు విలువైన వస్తువులన్నీ కూడా కొంటారు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది అధికారులు మీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు గతంలో విడిపోయిన దంపతులు ఈ సంవత్సరం తప్పక కలుస్తారు వివాహం కాని వారికి స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం అవుతుంది ధనస్సు రాశి వారు ఈ సంవత్సరము చేయవలసిన పరిష్కారాలు శాంతులు చూసుకుందాం యోగం బాగుండటచే మీపై ఇతరులకు ఈషద్వేషాలు అసూయ అంతా కూడా ఉంటాయి నరదృష్టి ఉన్నందువలన ఈ సంవత్సరము ధనస్సు రాశి వారు మంగళవార నియమాలన్నీ కూడా పాటించాలి మీ గ్రామంలో ఉన్న శివాలయానికి వెళ్ళి స్వామివారికి రుద్రాభిషేకం జరిపించి జంట నాగులకి పానకంతో బెల్లం పానకంతో అభిషేకంంచి కొబ్బరికాయ కొట్టి నలభై ఒక్క ప్రదక్షిణలు చేసి వీలైతే ఈ సంవత్సరము ధనస్సు రాశి వారు క్షేత్ర సందర్శనం చేయండి స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అంతా కూడా శుభం జరుగును